బదిలు వెయ్యేళ్ళు జీవించుడు వేళ్ళు తరించని వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు జన్మదిన శుభాకాంక్షలే. మన జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారి జన్మదిన వేడుకలను దశ చౌరస్తాలో పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆహార్నిశలు నిరంతరం ప్రజల్లో ఉంటూ వృద్ధుల నుంచి వరద సాయంత్రం దాకా ప్రజలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్తున్న మన జనవిరోధ నేత మన సంజయ్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మనం 2018 బిఫోర్ మన జగిత్యాల ఎట్లుండే 2018 తర్వాత ఎట్లుండే ఇప్పుడు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ జగిత్యాలలో మెడికల్ కాలేజీ మంజూరు కావడం వెనుక సారి కృషి ఉన్నది. ఎందుకనంటే ఎప్పటి పడి మన యూసీఎం ఓపెన్ చేసి దాని పర్మిషన్ తీసుకొని దాని ద్వారానే తద్వారా మనకు మెడికల్ కాలేజీ పర్మిషన్ రావడం జరిగింది. మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత కూడా సార్ నిరంతరం వారి పర్యవేక్షణలో మెడికల్ కాలేజీ ఇప్పుడు
రెడీగా ఉన్నది ప్రారంభం కావడానికి. అలాగే మన 4500 డబుల్ బెడ్రూమ్లో కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఆ డబుల్ బెడ్రూమ్ను ప్రజలకు అందేలా కృషి చేస్తూ ఉన్నారు. మన జగిత్యాల అభివృద్ధికి మనకు సంజయ్ అన్న ఉండడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకనంటే రొద్దున 7 గంటలకు స్టార్ట్ అవుతుందంటే రాత్రి 10 దాకా ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. మనం ఎడ్యుకేషన్ అంటే మన జగిత్యాల అభివృద్ధికి మీరు ఒకసారి 18 బిఫోర్ చూడండి, 18 తర్వాత చూడండి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా మనకి ఇక్కడ కాంగ్రెస్ మున్సిపల్ ఉంటాయి, కొంచెం అభివృద్ధి జరగలేదు అప్పుడు. కానీ 18 తర్వాత మన మున్సిపల్ ఏర్పడిన తర్వాత పనులు చక్కగా జరగడం జరిగింది. సారు ఎప్పటి ఉండి జగిత్యాల మున్సిపల్ను అభివృద్ధి క్రమంలో నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ పార్కులు కానీ, మినీ ట్యాంక్ బండలు కానీ, మన వైకుంఠ ధామాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇటు ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ నిరంతరం ప్రజల్లో ఉంటున్న సంజయ్ అన్నకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.